సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎన్పి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్పిఎస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే పైన ఈక్వల్ గా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ ఉండాలి ఆర్ ఎస్ అనేది డిఫరెంట్ గా ఉండాలి ఎలా ఏ ప్రాబ్లం అలాంటి ప్రాబ్లం ఒకటి చెప్పుకుందాం ఇప్పుడు ఇలా అవ్వండి ఒక ఎగ్జాంపుల్ ఎన్ పి 5 ఇస్ ఈక్వల్ టు ఎన్ పి 6 ఎన్ దో ఇది ఫార్ములా అబ్జర్వ్ పైన సేమ్ ఉన్నాయి కింద డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఇస్ ఈక్వల్ టు 5 ప్లస్ 6 ఎన్ ఇస్ ఈక్వల్ టు 11 పైన సేమ్ ఉంది కింద డిఫరెంట్ ఉంది మధ్యలో ఈక్వల్ సింబల్ అని ఉంటే దాన్ని ఫార్ములా ప్రకారంగా ఎన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ ఆ ఫార్ములా ప్రకారంగా మనం ఇచ్చే ప్రాబ్లమ్స్ ని చూసుకుని సాల్వ్ చేయాలి తర్వాత లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం 10 PR is equal to 5040 ఇలా అడిగి R వాల్యూ కనుక్కోమంటాడు గుర్తుందా ఇదే మోడల్ మనం ఒకటి చెప్పాము కానీ అక్కడ ఏంటంటే n వాల్యూ కనుక్కోమన్నాడు ఇలా R వాల్యూ కనుక్కోమన్నాడు ఆ ప్రాబ్లంలో R వాల్యూ ఇచ్చాడు n వాల్యూ కనుక్కున్నాం ఇక్కడ n వాల్యూ ఇచ్చాడు R వాల్యూ కనుక్కోవాలి మొత్తం డిపెండ్ అయ్యింది ఈ వాల్యూ నుంచే మనం ఈ వాల్యూని ఎలా రాసుకోవాలంటే సహజ సంఖ్యలు వరుస సహజ సంఖ్యల లబ్ధం వచ్చేటట్టు రాసుకోవాలి అయితే ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయాలా పెద్ద వాల్యూ ఏదైతే ఉందో అది మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఇక్కడ ఇతర దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ ఎన్ వాల్యూ ఏముంది 10 అంటే ఇక్కడ కూడా 10 పెద్ద వాల్యూ అవుతుంది కింద ఎన్ని వస్తాయో అవి మనం ఆర్ వాల్యూగా డినోట్ చేసుకుంటాం మరి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇలా వాల్యూ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఎల్సిఎం చేయాలి ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏ నెంబర్ 2 తో చేద్దాం 2 తో 2 జా ఇక్కడ 1 మిగులుతుంది 5 అవుతుంది 2 జా మళ్ళీ 2 1 జా 2 జా ప్రైమ్ నెంబర్స్ ఏం చేయాలి 2 1 జా 2 2 జా 2 6 జా ఇట్లా అవుతుంది నెక్స్ట్ 2 6 జా 2 3 జా 0 మిగులుతుంది 3 తో 3 2 జా 3 1 జా 7 తో 7 3 జా లాస్ట్ అండ్ ఫైనల్ 3 తో 3 10 జా 5 2 జా సో మనము 5040 లో ఆ ఎల్సిఎం చేసినటువంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం 2 × 2 × 2 × 3 × 7 × 3 × 5 × 2 అయితే ఆర్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఆర్ వాల్యూ అంటే ఎన్ని వాల్యూస్ వస్తాయి అది సీక్వెన్స్ లబ్ధం ఉండాలి సీక్వెన్స్ అంటే 3 వచ్చిందంటే దాని తర్వాత 2 రావాలా 1 రావాలా అట్లా సీక్వెన్స్ లబ్ధం సహజ సంఖ్యల లబ్ధం ఫామ్ అది ఫామ్ లో రావాలి వరుస సహజ సంఖ్యల లబ్ధం ఫామ్ లో రావాలి అయితే ఎన్ వాల్యూ ఏమొచ్చిందో తెలిసిపోయింది ఇక్కడ పెద్ద వాల్యూ 10 వచ్చిందని సెట్ చేసుకోమని మనకు అక్కడే సింబాలిక్ గా తెలిసిపోతుంది ఇక్కడ 5 2 జా ఏమవుతుంది అంటే 10 అవుతుంది కాబట్టి 2 × 2 × 3 × 7 × 3 × 10 ఇక్కడ ఆల్రెడీ 10 వచ్చేసింది ఇంకా 9 రావాలి అందులో తెలిసిపోతే నెక్స్ట్ టైం వస్తుందని 7 ఆల్రెడీ వచ్చేసింది ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటే 2 × 2 × 2 7 × 9 × 10 ఇప్పుడు ఈ 3ని మల్టిప్లై చేస్తే 2 2 జా 4 4 2 జా 8 దో మీకు అర్థమైపోయింది దీన్ని సీక్వెన్స్గా రాసుకుంటే కనపడేది సహజ సంఖ్యలు వరుస సహజ సంఖ్యల లబ్ధం వచ్చేసింది దీన్ని ఫార్ములా ప్రకారంగా రాసుకుంటే పెద్ద వాల్యూ 10 కాబట్టి 10 P 4 10 P 3 పైన సేమ్ వచ్చాయి ఆర్ వాల్యూ ఏమనేది ఈజీగా ఐడెంటిఫై అయింది ఇక్కడ ఆర్ వాల్యూ ఏమైతే ఉందో అదే ప్లేస్ లో అక్కడ ఏముందంటే 4 ఉంది కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు 4 అవుతుంది ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి బాగా చేసుకోవచ్చు ఇవి ఈ చాప్టర్ పెద్ద క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు కొంచెం తెలివితో
ప్రాక్టీస్ చేసుకుంటూ కొన్ని మీ మేము ఇస్తామండి దానికి బట్టి మీరు ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తర్వాత రేపు ఈ టాపిక్ నుంచి సార్ కొన్ని ఎగ్జామ్స్ కూడా పెడతాడు. బాగా ప్రిపేర్ కావాలి, చాలా ఈజీగానే ఉంటాయి, కొంచెం కష్టపడాలి. రెట్టింపు కష్టాన్ని కూడా మీరు దీనికోసం కేటాయిస్తే మీ లైఫ్ మంచిగా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. మళ్ళీ రేపు మరి కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, గుడ్ నైట్.